దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే స్పష్టమైన మెజారిటీ రాకపోతే హంగ్ వస్తే పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇక కర్ణాటక ఫలితాలు ఈ రోజు వస్తున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 224 స్థానాలకు గాను 2615 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఈసారి రికార్డు స్థాయిలో 73.19% ఓటింగ్ నమోదైంది. అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. అయితే ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే హంగ్ వస్తే జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే జేడీఎస్ మద్దతు ఎవరి వైపు ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తికరంగా ఉంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక బెంగళూరు కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని, పోలీస్ ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నాటికి స్పష్టమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. 140కి పైగా స్థానాలతో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకు హంగ్ అసెంబ్లీని అంచనా వేయగా కింగ్ మేకర్ గా జేడీఎస్ మారుతుందనే చర్చ జరుగుతోంది. ఇక హంగ్ అసెంబ్లీ అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టేశాయి. స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై ఫోకస్ చేసి వాళ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.